ప్రొడక్ట్ దాకా మనకి స్వాతంత్ర స్వాతం. ఈరోజు మనతో ఉన్న డాక్టర్ డి సంపత్ జనరల్ వైద్య నిపుణులు బస్ వెంకటేశ్వర హాస్పిటల్లో ఉంటారు డాక్టర్. ఈ నవడేస్లో వడదెబ్బలు చాలామందికి వస్తున్నాయి కదా, వడదెబ్బలపై మనకు ఉన్నారు డాక్టర్ డి సంపత్ గారు అని తెలుసుకున్నాం. ముందుగా వడదెబ్బ అంటే ఏంటి? ఈ వడదెబ్బనే మామూలుగా జనరల్గా మనం సన్స్ట్రోక్ అంటారు. ఈ వడదెబ్బ అంటే ఇప్పుడు మనం జనరల్గా ఏంటంటే మనకు ఇంటర్నల్గా ఒక బాడీ టెంపరేచర్ అనేది ఉంటుంది. ఎవ్రీ ప్రతి మనిషికి ఒక రకమైన టెంపరేచర్ ఉంటుంది బాడీలో. ఒక మైండ్ మనం బ్రెయిన్లో సిఎన్ఎస్ అని ఉంటుంది, సెంట్రల్ నర్వస్ సిస్టమ్ అనేది ఒక సెట్ పాయింట్ చేస్తుంది. ఒక టెంపరేచర్ ఇంతవరకు మన బాడీలో ఉండొచ్చు, ఇంతవరకు అయితే దాన్ని హై టెంపరేచర్ అనేది ఉంటుంది. ఈ సన్స్ట్రోక్ అంటే ఏంటంటే మన ఇంటర్నల్గా బాడీ టెంపరేచర్ అనేది మోర్ దెన్ 940 డిగ్రీస్ సెల్సియస్ లేదా 105 ఫారెన్హీట్స్ కంటే ఎక్కువ ఉండడం కానీ 40 డిగ్రీస్ కంటే ఎక్కువ మన ఇంటర్నల్గా బాడీ టెంపరేచర్ అంటే బయట ఉన్న టెంపరేచర్ కాదు, మన లోపల బాడీ టెంపరేచర్ అనేది 40 డిగ్రీస్ కంటే ఎక్కువ ఉన్నది అనుకో, దాన్ని ఏమంటారు అంటే అప్పుడు హీట్ స్ట్రోక్ కానీ సన్ స్ట్రోక్ కానీ వడదెబ్బ తాకిందని అంటారు. ఇది ఎందువల్ల వస్తుందంటే మేజర్గా మనకి వడదెబ్బ అనేది ఇంటర్నల్గా మనకు ఆ బ్రెయిన్ థర్మో రెగ్యులేషన్ అనేది ఫెయిల్ కావడం వల్ల, అంటే టెంపరేచర్ కంట్రోల్ చేసే మెకానిజం ఉంటుంది బ్రెయిన్లో, అది అనేది ఫెయిల్ అవుతుంది అన్నట్టు. అది బయట ఉన్న వాతావరణం వల్ల హీట్కి ఎక్స్పోజ్ కావడం వల్ల ఫెయిల్ కావడం వల్ల ఈ హీట్ స్ట్రోక్ అనేది మెయిన్గా వస్తుంది అన్నట్టు. ఇది మెయిన్గా మనకు వడదెబ్బ అనేది దీనికి రెండు రకాలు ఉంటాయి. ఒకటి ఏంటంటే ఎగ్జెషనల్ హీట్ స్ట్రోక్ అంటారు, అంటే ఎగ్జెషనల్ సన్ స్ట్రోక్, నాన్ ఎగ్జెషనల్ సన్ స్ట్రోక్ అంటారు. ఎగ్జెషనల్ సన్ స్ట్రోక్ అంటే మనం ఏంటంటే ఏదైనా ఇప్పుడు పర్సన్ పోయి ఒక మనిషి పోయి మనం పని చేయడం కానీ ఎక్కువ కాదు, ఎండలో ఇప్పుడు ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల సమయంలో ఎక్కువగా పని చేయడం అన్నట్టు. ఫిజికల్ యాక్టివిటీ అనేది బాగా ఎక్కువ ఉండి హీట్ అనేది బాగా ఎక్స్పోజ్ అయ్యి లోపల అనేది చెమట ద్వారా హీట్ అనేది బాగా లాస్ కావడం వల్ల వచ్చే వడదెబ్బని ఏంటంటే ఎగ్జెషనల్ హీట్ స్ట్రోక్ అంటారు. ఇంకోటి ఏంటంటే రెండో రకం ఏంటంటే నాన్ ఎగ్జెషనల్ హీట్ స్ట్రోక్ అంటారు. ఇదేంటంటే జనరల్గా మనం ఇప్పుడు ఎండలో పనిచేయకుండా ఉన్నా కూడా జనరల్గా ఒక హాట్ ఎన్విరాన్మెంట్లో బాగా వేడిగున్న ప్రాంతంలో ఎక్కువసేపు కూర్చోవడం, ఎక్కువసేపు దానికి ఎక్స్పోజ్ కావడం, అంటే వేడి వాతావరణానికి ఎక్కువసేపు ఎక్స్పోజ్ కావడం వల్ల ఏమవుతుందంటే బాడీ టెంపరేచర్ అనేది రేజ్ అవుతుంది. లోపల మన బాడీ టెంపరేచర్ రేజ్ అయ్యి అది బాడీ టెంపరేచర్ రేజ్ అయ్యి ఫీవర్ అనేది 105 కంటే ఎక్కువ ఉండడం జరుగుతుంది అన్నట్టు. దీన్ని ఏంటంటే నాన్ ఎగ్జెషనల్ హీట్ స్ట్రోక్ అనేది అంటారు అన్నట్టు. ఎగ్జెషన్ అంటే ఏంటంటే మనం ఎక్కువ ఇప్పుడు అగ్రికల్చర్, ఇప్పుడు ఫార్మర్స్ ఉన్నారు, వ్యవసాయం చేసే వాళ్ళు ఉన్నారు, కూలీ రైతులు ఉన్నారు, వాళ్ళు ఏంటంటే ఎక్కువ ఫిజికల్ యాక్టివిటీ చేస్తారు, బాగా పనిచేస్తారు. చేసినప్పుడు ఏంటంటే ఆటోమేటికలీ ఎండదెబ్బకు అనేది గురి అవుతారు అన్నట్టు. ఇది నాన్ ఎగ్జెషనల్ అంటే ఏంటంటే ఇప్పుడు ముసలి వాళ్ళు ఉన్నారు, 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ చిన్న పిల్లలు ఉన్నారు, బాగా క్లోజ్ రూమ్స్ అన్నట్టు, అంటే వేడి ఎక్కువ ఉన్న ప్రాంతాల వాళ్ళని ఎక్కువసేపు ఉండడం వల్ల వాళ్ళు తట్టుకోలేక వాళ్ళ బాడీ టెంపరేచర్ అనేది ఎక్కువ అవ్వడం జరుగుతుంది అన్న, దాన్ని నాన్ ఎగ్జెషనల్ హీట్ లాస్ అన్న హీట్ స్ట్రోక్ అంటారు అన్నట్టు. ఇవి మనకు రెండు రకాలైన హీట్ స్ట్రోక్స్ ఉంటాయి అన్నట్టు మేజర్గా. చూసారు అండి, ఎండలో పనిచేసిన వడదెబ్బ వస్తుందంటే ఎండలో పనిచేయడం ఎండ ప్రాంతంలో కూడా వడదెబ్బ వస్తుందంటారు కదా, ఈ వడదెబ్బ రావడం గల కారణం అన్నారు కదా, ఈ లక్షణాలు ఎలా ఉంటాయి? మేజర్ ఈ వడదెబ్బ వచ్చిన వాళ్ళకి ఏంటంటే వాళ్ళకు చాలా రకమైన లక్షణాలు ఉంటాయి. మనకు ఫస్ట్ ఏంటంటే మనకు బాడీ టెంపరేచర్ అనేది 105 ఫారెన్హీట్స్ కంటే ఎక్కువ ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు మామూలుగా మనకు వైరల్ ఫీవర్స్, మలేరియా ఫీవర్ వచ్చినప్పుడు అది వేరే రకమైన ప్రజెంటేషన్ ఉంటుంది, అంటే 100 ఫీవర్ 100 ఉండడం, 99.9 ఫారెన్హీట్స్, 100 ఫారెన్హీట్లు అట్లా ఉంటుంది. ఇప్పుడు హీట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి ఎట్లా అంటే ఇంటర్నల్గా ఉండే బాడీ టెంపరేచర్ అనేది 105 కంటే ఎక్కువ ఉంటుంది అన్నట్టు. చాలా హై గ్రేడ్ ఫీవర్ అనేది చాలా హై గ్రేడ్ ఉంటుంది, అది మేజర్గా బాడీ టెంపరేచర్ అనేది ఎక్కువ అయింది. దాంతోపాటు ఏంటంటే మెంటల్ చేంజెస్ ఉంటుంది, ఇప్పుడు నర్వస్ సిస్టమ్ మీద, బ్రెయిన్ మీద ఎక్కువ ఎఫెక్ట్ చూపిస్తుంది బాగా ఎండపోయినప్పుడు. మనం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అలవాటు లేని వాళ్ళు ఒక అర్ధగంట ఈ మధ్యాహ్న టైంలో ఎండపోతేనే మెదడులో మన కన్ఫ్యూజన్ లెక్క కళ్ళకు చీకటి రావడం, హెడేక్ రావడం జరుగుతుంది అన్నట్టు. మెంటల్ కన్ఫ్యూజన్ అనేది వస్తుంది, అంటే మెంటల్ కన్ఫ్యూజన్ వస్తుంది, కళ్ళు తీరినట్టు అవుతుంది, అంటే పిచ్చి పిచ్చి మాట్లాడడం, మాట నచ్చి నచ్చి రావడం, మనుషులను గుర్తుపట్టకలేకపోవడం, చివరికి కోమా కూడా రావచ్చు అన్నట్టు. అదొకటి. రెండోది ఏంటంటే స్వెట్టింగ్స్, అంటే విపరీతమైన చెమట అనేది లాస్ అవుతుంది అన్నట్టు. ఇప్పుడు రెండు రకాలు ఉంటాయి, ఒకటి ఏంటంటే ఎగ్జాస్ట్రన్ అని చెప్పాను కదా, పని ఎక్కువ చేయడం వల్ల హీట్ అనేది లాస్ అవుతుంది, దాంట్లోనూ బాగా స్వెట్టింగ్స్ వస్తాయి, స్వెట్టింగ్ వచ్చి స్కిన్ అనేది బాగా మొత్తం చల్లబడిపోతుంది. రెండోది ఏంటంటే మామూలుగా వేడి రూమ్ల క్లోజ్డ్ రూమ్ అన్నట్టు, ఎలాంటి ఓపెన్ లేకుండా గాలి రాని ప్రదేశాల్లో ఉంచినప్పుడు విపరీతమైన ఆ రూమ్లో ఉన్నటువంటి వేడికి బాడీ
టెంపరేచర్ అనేది రేజ్ అవుతుంది. ఇది నాన్ ఎగ్జెషనల్ హీట్ స్ట్రోక్ అంటారు. దీంట్లో ఏమైందంటే ఈ స్వెట్టింగ్స్ అనేవి అసలే ఉండదు అన్నట్టు. ఒక దాంట్లో చెమట విపరీతంగా వచ్చి చల్లబడిపోతుంది, ఇంకో దాంట్లో చెమట అసలు ఉండక స్కిన్ మొత్తం డ్రై అయిపోతుంది అన్నట్టు. ఒక దాంట్లో స్కిన్ మొత్తం తడితడిగా అయిపోతుంది అన్నట్టు. రెండు రకాలుగా ఇది ప్రజెంట్ అవుతుంది అన్నట్టు. ఇంకోటి వచ్చేసి హెడేక్ ఉంటుంది, దీంట్లో వామిటింగ్స్ అవుతుంది. ఇప్పుడు మెదడు మీద ఎఫెక్ట్ చూపిస్తుంది కాబట్టి వామిటింగ్ వచ్చినట్టు అవ్వడు కానీ, వామిటింగ్ చేసుకోవడం కానీ, దాంతోపాటు తలనొప్పి అనేది వస్తుంది అన్నట్టు, హెడేక్ వస్తుంది మేజర్గా. దాంతోపాటు ఏంటంటే మనకు ఈ స్వెట్ అంటే బాగా విపరీతమైన చెమట వస్తుంది కాబట్టి చెమట ద్వారా లవణాలు అనేవి సోడియం కానీ పొటాషియం కానీ ఈ ఎలక్ట్రోలైట్స్ అనేవి లాస్ అవుతాయి. లాస్ కావడం వల్ల ఏమవుతుంది అంటే మనకు మజిల్స్లలో మజిల్ ఎక్స్ అంటే మజిల్ క్రాంప్స్ అనేవి వస్తాయి అన్నట్టు. చాలా రకమైన మజిల్ పెయిన్స్ వస్తాయి. మజిల్ పెయిన్స్ వచ్చి నడవలేకపోవడం, బాగా వీక్ అవ్వడం, కాళ్ళు లాగడం బాగా, ఇవన్నీ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఇవి మేజర్గా ఏంటంటే మన లక్షణాలు అనేవి ఇనిషియల్ స్టేజ్లో ఏంటంటే తొందరగా మనము హాస్పిటల్ దగ్గర ఉన్న హాస్పిటల్కి వెళ్తే ఈ లక్షణాలను త్వరగా గుర్తుపట్టవచ్చు. లేట్ అయిపోతే ఏంటంటే చివరికి కోమాలో కూడా వెళ్ళే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే ఏంటంటే ఇప్పుడు ఎలాంటి వరకు ఇది వచ్చే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. ఇప్పుడు అందరికీ ఒకే రకంగా వస్తుందా, కొందరికి ఎక్కువ రావడం, కొందరికి తక్కువ రావడం అనేది జరుగుతుంది. ఎవరెవరికి ఎక్కువ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి రిస్క్ ఫ్యాక్టర్స్ అంటే మేజర్గా మనకు ఎవరైతే ఇప్పుడు హై బాడీ టెంపరేచర్, ఇప్పుడు ఎన్విరాన్మెంట్లో విపరీతమైన టెంపరేచర్ ఎక్కువ ఉన్న ప్రదేశాల్లో ఎక్కువసేపు పనిచేసే వాళ్ళకు రావడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మధ్యాహ్నం టైంలో 12 గంటల నుంచి 3 గంటల టైంలో మనకు బయట టెంపరేచర్ అనేది 43-44 డిగ్రీస్ ఉంటుంది. ఆ టెంపరేచర్కు మనం వర్క్ చేసినప్పుడు ఏమైంది అంటే బాడీలో ఉన్నటువంటి ఎక్సెసివ్గా హీట్ లాస్ అనేది, స్వెట్ అనేది బాగా విపరీతమైన చెమట పోయి మనకు సన్ స్ట్రోక్కు గురయ్యే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఎవరైతే ఎక్కువగా అయితే మనకు ఆ టైంలో ఎండలో పనిచేస్తారో వాళ్ళకు ఎక్కువ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి, అదొకటి. రెండవది ఏంటంటే ఇంకా ఏంటంటే మేజర్గా మనకు ఏజ్ని బట్టి కూడా ఇది వ్యారీ అవుతా ఉంటుంది అన్నట్టు. డిఫరెంట్ ఏజ్కి ఒక్కొక్క ఏజ్కి ఒకలాగా ఉంటుంది. మనకు చిల్డ్రన్స్లో అంటే బిలో 5 ఇయర్స్ 2 ఇయర్స్ వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారు. అంతేకాకుండా అడల్ట్స్కి వచ్చేసరికి ఎల్డర్లీ పీపుల్స్ అంటారు, అంటే ముసలి వాళ్ళు అన్నట్టు, 65 ఇయర్స్ దాటిన వాళ్ళు కూడా చాలా ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. ఈ చిల్డ్రన్స్లో ఎందుకు ఎక్కువ ఎఫెక్ట్ అవుతారంటే వాళ్ళకు సిఎన్ఎస్ అనేది ఇప్పుడు బిలో 5 ఇయర్స్ వాళ్ళకు నర్వస్ సిస్టమ్ అనేది డెవలప్ కాదు. నర్వస్ సిస్టమ్ డెవలప్ కానప్పుడు ఏంటంటే ఇప్పుడు మనకు బ్రెయిన్లో నర్వస్ సిస్టమ్ అనేది ఉంటుంది. ఆ నర్వస్ సిస్టమ్ అనేది మన టెంపరేచర్ని కంట్రోల్ చేస్తుంది. ఈవెన్ టెంపరేచర్ కానీ ఎలాంటి మనకు మనం చేసుకోగలిగిన పనులైనా కూడా నర్వస్ సిస్టమ్ అనేది కంట్రోల్ అవుతుంది. కాబట్టి చిల్డ్రన్స్లో నర్వస్ సిస్టమ్ అనేది 5 ఇయర్స్ లోపు వాళ్ళకి ఇంకా అప్పుడప్పుడే డెవలప్ అవుతుంటుంది కాబట్టి వాళ్ళు ఎక్కువ ఎఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. ఎండకుంటే వాళ్ళ నర్వస్ సిస్టమ్ తట్టుకోలేదు. రెండోది ఏంటంటే 65 ఇయర్స్ దాటిన వాళ్ళు ఏంటంటే వాళ్ళ బ్రెయిన్ అనేది ఆల్రెడీ పనిచేయడం అనేది తగ్గిపోతూ ఉంటుంది. బాడీలో ఉన్న అన్ని పార్ట్స్ తగ్గిపోతుంటుంది, అంతేకాకుండా దాంతోపాటు బ్రెయిన్ తగ్గిపోతూ ఉంటుంది. బ్రెయిన్ అనేది సిఎన్ఎస్ అనేది దాని ఫంక్షనింగ్ అనేది పనిచేసే విధానం, మెదడు పనిచేసే విధానం తగ్గిపోతుంది. కాబట్టి దాంతోపాటు ఏంటంటే ముసలి వాళ్ళు కూడా ఎక్కువ ఎఫెక్ట్ కావడానికి ఛాన్సెస్ ఉంటాయి. అందుకే మనకి ఈ ఎండలలో ఎక్కువ యంగ్ పీపుల్స్ అనేవారు డెత్ కావడం చాలా తక్కువ ఉంటుంది. ఒక 50 సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ 60 సంవత్సరాలు దాటిన వాళ్ళు కానీ, వాళ్ళు ఎండకు పోకుండా ముసలి వాళ్ళు ఇంట్లో ఉన్నా కూడా ఇది హీట్ అనేది ఎక్కువ ఎక్స్పోజ్ కావడం వల్ల, హీట్ ఎక్కువ ఉండడం వల్ల ఆటోమేటికల్లీ వాళ్ళ బ్రెయిన్ అనేది కంట్రోల్ కాక డైరెక్ట్గా వాళ్ళు మెంటల్ చేంజెస్కి వెళ్ళి బ్రెయిన్లో బ్లడ్ క్లాట్ అయ్యి సర్క్యులేషన్ లేక కోమాలో పోవడం అనేది జరుగుతుంది అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి ఇంకెవరంటే మేజర్గా కొన్ని మెడికల్ ఏమైనా మెడికేషన్ యూజ్ చేసేవాళ్ళు, కొన్ని మందులు వాడేటోళ్ళు కూడా వాళ్ళు హీట్ స్ట్రోక్ ఎక్కువ గురవుతారు. ఇప్పుడు కొన్ని డయూరెటిక్స్ అనే మందులు ఉంటాయి అన్నట్టు, బీపీకి వాడే గోళీలు, ఒళ్ళంతా వాపుకు వాడే గోళీలు ఉంటాయి. రెగ్యులర్గా వేసుకునే వాళ్ళు కూడా ఎండకు ఎక్కువ ఎక్స్పోజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. దాంతోపాటు సైకియాట్రీ మెడిసిన్ వాడేటోళ్ళు కానీ, దాంతోపాటు నెక్స్ట్ బీటా బ్లాకర్స్ అంటారు, ఒక 4-5 రకాల వ్యాసో కన్స్ట్రిక్టర్స్ అంటారు. ఈ మందులు వాడేటోళ్ళు వేరే ప్రాబ్లంకి మందులు వాడతారు. వీళ్ళల్లో ఎండాకాలం వీళ్ళు జాగ్రత్తగా ఉండాలి. వీళ్ళు బయటకు వెళ్ళినప్పుడు వీళ్ళకి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. నెక్స్ట్ వచ్చేసి వేరే అంటే మెడికల్ కండిషన్స్ ఉంటాయి, జబ్బులు ఉంటాయి, కొన్ని డిసీజ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళకి రావడానికి కూడా ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. అంటే ఎక్కువ పని చేయని వాళ్ళు, ఎప్పటికి ఇంట్లో కూర్చున్న వాళ్ళు, సడన్గా ఎండకు పోవడం, నెక్స్ట్ వచ్చేసి షుగర్ ఉన్నవాళ్ళు, హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, లంగ్ డిజార్డర్స్ ఉన్నవాళ్ళు, ఊపిరితిత్తుల జబ్బులు కానీ, గుండె జబ్బులు కానీ, కిడ్నీ సమస్యలు కానీ, నెక్స్ట్ దాంతోపాటు బాగా లావుండే వాళ్ళు, ఎక్కువ బయటికి పని చేయని వాళ్ళు, వీళ్ళు ఏంటంటే ఎక్కువ హీట్ అనేది తొందరగా హీట్ స్ట్రోక్ రావడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. కాంప్లికేషన్స్ అంటే
కాంప్లికేషన్స్ అంటే ఇప్పుడు మనకు ఈ సన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు ఎలాంటి జబ్బులు, ఎలాంటి చివరికి వాళ్ళకి ఏమేమి కావచ్చు? సన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు, పేషెంట్ సన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళు అడ్మిట్ అవుతారు. అడ్మిట్ అయిన తర్వాత కొందరు డైరెక్ట్ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పని చెప్పినట్టు, ఇంతకుముందు బ్రెయిన్ సర్క్యులేషన్ అనేది డిఫెక్ట్ అయ్యి దాంట్లో బ్రెయిన్లో రక్తం అనేది గడ్డలు కట్టడం, సర్క్యులేషన్ దెబ్బ తినడం, దాంతోపాటు కోమాలకు వెళ్ళిపోవడం, డైరెక్ట్ కోమాలకు వెళ్ళిపోవడం జరుగుతుంది. నెక్స్ట్ వచ్చేసి బాడీలో దాని కాంప్లికేషన్స్ అనేవి ఎట్లా ఉంటాయంటే, మన బాడీ టెంపరేచర్ అనేది లోపలికి నేను చెప్పాను కదా ఇంతకుముందు 105 డిగ్రీల టెంపరేచర్ ఉంటుందని మన బాడీలో, అది దాన్ని ఎంత తొందరగా కంట్రోల్ చేస్తే అంత తొందరగా ఈ కాంప్లికేషన్స్ ప్రివెంట్ చేయొచ్చు. ఒకవేళ మన అనేది దాని టెంపరేచర్ని కంట్రోల్ చేయడం అనేది ఒకవేళ లేట్ అయింది అనుకోండి, లేట్ అయితే ఏంటంటే బాడీలో ఉన్నటువంటి ప్రతి ఒక్క ఆర్గాన్ మీద, ప్రతి ఒక్క అవయవం మీద దాని ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది అన్నట్టు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకు టెంపరేచర్ అనేది ఎక్కువ ఉన్న తర్వాత ఆటోమేటికల్లీ లేట్ అయిపోయిన కొద్దీ బ్రెయిన్ మీద ఎఫెక్ట్ చూపించి కోమాలోకి వెళ్ళిపోతారు, కిడ్నీల మీద ఎఫెక్ట్ చూపించి అక్యూట్ కిడ్నీ ఫెయిల్యూర్లోకి వెళ్ళిపోవచ్చు. అంటే ఏంటంటే రెండు కిడ్నీలు పాడైపోయి యూరిన్ బంద్ కావడం, క్రియాటిన్ లెవెల్ పెరిగిపోవడం కావచ్చు, అట్లా కావచ్చు, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ కావచ్చు, లివర్ మీద ఎఫెక్ట్ పడవచ్చు. నెక్స్ట్ వచ్చేసి మన బ్లడ్ సెల్స్ మీద కూడా ఎఫెక్ట్ పడి మేజర్గా ఏంటంటే దాంట్లో ప్లేట్లెట్ కౌంట్ తగ్గడం కానీ, బ్లీడింగ్ టైం అనేది క్లాటింగ్ టైం పెరగడం, దాంతోపాటు ఏంటంటే బ్లడ్ మొత్తం విచ్ఛిన్నం కావడం లోపల, బ్లడ్ అనేది లీక్ కావడం, ఇట్లాంటి చాలా సీరియస్ కాంప్లికేషన్స్ రావచ్చు అన్నట్టు. కాబట్టి దీన్ని ఎంత తొందరగా వచ్చినప్పుడు అంత తొందరగా దీన్ని బాడీ టెంపరేచర్ని కంట్రోల్ చేయడం అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. అప్పుడు మనం కాంప్లికేషన్స్, ఇలాంటి కాంప్లికేషన్స్ కూడా ప్రివెంట్ చేయడానికి ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఇప్పుడు దీని సన్ స్ట్రోక్ అనేది గుర్తించడానికి పెద్ద పెద్ద మన టెస్ట్లు ఏమి అవసరం లేదండి. దీన్ని డయాగ్నోస్ చేయడం అనేది సింపుల్గా మనం పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు పేషెంట్ యొక్క హిస్టరీ అన్నట్టు, అని ఇంతకుముందు ఏమైనా ఎండకెళ్ళేమైనా పనికి వెళ్ళాడా, ఇంకోటి అది నెంబర్ వాళ్ళ యాక్టివిటీ అంటే ఎండకెళ్ళి ఎంత జర్నీ చేశాడా, ఎండకి ఏమైనా ఎక్స్పోజ్ అయిందా, అదొకటి. రెండోది ఏంటంటే ఈ ముసలి వాళ్ళ ఏజ్ ఫ్యాక్టర్ ఒకటి. పేషెంట్ యొక్క సింప్టమ్స్ నేను చెప్పినటువంటి ఇంతకుముందు చెమటలు రావడం కానీ, డిస్ఓరియంటేషన్ కావడం కానీ, అంటే హెడేక్ రావడం కానీ, వామిటింగ్స్ రావడం కానీ, టెంపరేచర్, ఈ సింప్టమ్స్ బట్టి వీటిని బట్టి మనం డయాగ్నోజ్ చేయొచ్చు. కాబట్టి దీంట్లో మనకు కొన్ని టెస్ట్లు ఉంటాయి అన్నట్టు. ఈ టెస్ట్లు ఏంటంటే మనం దాన్ని డయాగ్నోజ్ చేయకుండా లోపల మనకు కాంప్లికేషన్స్ ఏమన్నా, ఆర్గాన్స్ ఏమైనా ఎఫెక్ట్ అవుతాయా, ఇప్పుడు మనకు బాగా ఎండ దెబ్బ తాకినప్పుడు ఏమైందంటే ఒంట్లో లవణాలన్నీ లాస్ అవుతాయి అన్నట్టు. లాస్ అంటే దాన్ని తెలుసుకోవడం ఎలా అంటే ఎలక్ట్రోలైట్ సీరం ఎలక్ట్రోలైట్స్ అని ఉంటాయి అన్నట్టు. బాడీలో సోడియం ఎంత ఉంది, పొటాషియం ఎంత ఉంది, క్లోరైడ్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, బైకార్బోనేట్ లెవెల్స్ ఎంత ఉన్నాయి, ఇవి అనేది సీడియం ఎలక్ట్రోలైట్స్ అనేవి చేయొచ్చు. నెక్స్ట్ ఏంటంటే మన కిడ్నీస్ ఏమైనా ఫెయిల్ అయినా లేవా అని తెలుసుకోవడానికి బ్లడ్ యూరియా సీరం క్రియాటిన్ కిడ్నీ ఫంక్షనింగ్ టెస్ట్ ఉంటాయి. అంతేకాకుండా ఆర్గాన్ డ్యామేజ్, ఇప్పుడు నేను చెప్పినటువంటి ఎండ్ స్టైల్ ఏంటంటే అందరికీ ఆర్గాన్ అనేది ప్రతి అవయవం అనేది దెబ్బతిని పర్మనెంట్గా డ్యామేజ్ కావచ్చు. ఇట్లాంటి సమయంలో ఏంటంటే మనకు ఆర్గాన్ డ్యామేజ్ తెలుసుకోవడానికి ఎక్స్రే తీయడం అనేది జరగవచ్చు, సిటీ స్కానింగ్, ఇప్పుడు మెదళ్ళ కోమలో పోయినప్పుడు సిటీ స్కానింగ్, ఎంఆర్ఐ స్కానింగ్ అనేది చేయడం, వాటి యొక్క కాంప్లికేషన్స్ బట్టి మనకు టెస్ట్ అనేది చేయడం జరుగుతుంది. కాకపోతే సన్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకి మాత్రం కంపల్సరీ హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళు చూపించుకుంటే దాని తగ్గట్టు మనం ఎలక్ట్రోలైట్స్ ఏమైనా లోపల చెమట ద్వారా వెళ్ళినాయా లేవా అనేది మెయిన్గా తెలుసుకోవడం ఇంపార్టెంట్. ఆ ఎలక్ట్రోలైట్స్ లాస్ అయిన వాళ్ళకు మేజర్గా బ్రెయిన్ డిస్ఓరియంటేషన్ అయ్యి కన్ఫ్యూజన్ అయ్యి అంత పిచ్చి పిచ్చి మాట్లాడడం, ఫీవర్తో చేసే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. కాబట్టి వీటికి టెస్ట్లు అనేవి మేజర్గా మనకు ఏంటంటే ఆ సింప్టమ్స్ బట్టి మన టెస్ట్లు అనేవి ఇంపార్టెంట్ అన్నట్టు. దానికంటే ముందు మనకు ఆ పేషెంట్ యొక్క లక్షణాల ద్వారా గుర్తించడం జరుగుతుంది అన్నట్టు. పరీక్షలు చేస్తూ ఉంటారు. ఈ వ్యాధిని గుర్తించడానికి జీరో ఎలక్ట్రాన్స్ అండ్ సిటీ స్కాన్ చేస్తుంటారు కదా, ఈ వ్యాధికి సంబంధించిన ట్రీట్మెంట్ ఏంటంటే ఇప్పుడు ఈ వ్యాధి అంటే ఈ సన్ స్ట్రోక్ ఈ జబ్బుకు మేజర్గా మనకు వడదెబ్బకు ట్రీట్మెంట్ అనేది వాళ్ళు పేషెంట్ రావడమే విపరీతమైన ఫీవర్తోని అంటే 105 డిగ్రీ ఫారెన్హీట్స్ టెంపరేచర్తో వస్తారు కాబట్టి ఇమ్మీడియట్గా వాళ్ళకు కూలింగ్ అనేది ఇంపార్టెంట్. కోల్డ్ బ్లాతింగ్ అని ఐస్ బాతింగ్ అంటారు దీన్ని, అంటే చల్లటి నీళ్ళతోని స్నానం చేయడం అనేది ఇంపార్టెంట్ అన్నట్టు. మనకు విపరీతమైన బాడీ టెంపరేచర్ ఉంటుంది కాబట్టి ఆటోమేటికల్లీ ఇప్పుడు ఇల్లు కాలుతుంది అనుకో, వాటర్ పోస్ట్ ఏంటంటే చల్లారుతుంది అన్నట్టు. ఇది కూడా అంతే అన్నట్టు. మన బాడీలో అనేది వేడి అనేది కాలుతుంటుంది కాబట్టి ఏంటంటే మనం వేడి నీళ్ళు పోస్తే ఎక్కువైతే చన్నీళ్ళు పోయాలన్నట్టు. బాడీని చన్నీళ్ళు పోసి ఐస్ ప్యాక్ అంటే కోల్డ్ బాత్ కానీ ఐస్ బాత్ కానీ అంటారన్నట్టు. దాన్ని చేసినప్పుడు అయితే బాడీ టెంపరేచర్ అనేది కంట్రోల్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. నెంబర్ వన్. నెంబర్ 2 ఏంటంటే దీన్ని ఎవాపరేషన్ కూలింగ్ అనేది ఇంకోటి అంటారన్నట్టు. ఎవాపరేషన్ కూలింగ్ అంటే ఏంటంటే ఇప్పుడు
మనం చన్నీళ్ళతో స్నానం చేసుకొచ్చి మనం పైన ఫ్యాన్ వేసుకున్నాం అనుకో, ఆ ఫ్యాన్కు ఈ మన బాడీ అనేది చల్లబడి ఆ హీట్ అనేది బయటికి వెళ్ళిపోతుంది అన్నట్టు. ఇప్పుడు జనరల్గా మనం ఇంటి దగ్గర చేసేది ట్రీట్మెంట్ అన్నట్టు, ఎవరైనా ఎవాపరేషన్ కూలింగ్ ద్వారానే వాళ్ళు బాగా ఎండ దెబ్బ అయింది అనుకుంటే వాళ్ళు చన్నీళ్ళతో స్నానం చేసి తుడుచుకోకుండా ఏంటంటే ఫ్యాన్ కింద ఉంటారు అన్నట్టు. అలా ఉన్నప్పుడు ఏంటంటే ఆటోమేటికల్లీ హీట్ అనేది బాడీ నుంచి అనేది వెళ్ళిపోతుంది అన్నట్టు. అదొకటి. రెండోది, మూడోది ఏంటంటే ఇప్పుడు మనకు ఐస్ క్యూబ్స్ కానీ ఇవి మేజర్గా ఏంటంటే మనం పడుకోబెట్టి పేషెంట్ను పడుకోబెట్టిన తర్వాత ఐస్ అనేది ఐస్ ప్యాక్స్ అనేవి మెడ కింద పెట్టడం కానీ, నెక్స్ట్ వచ్చేసి చంకలో పెట్టడం కానీ, దాని తర్వాత ఈ నడుము దగ్గర పెట్టడం, నెక్స్ట్ ఈ తొడకును నడుము జంక్షన్ మధ్యలో ఇవి ఐస్ క్యూబ్స్ అనేవి పెట్టడం. పెట్టడం ద్వారా ఏంటంటే ఆ ఏరియాలల్లో ఈ రక్త సరఫరా అనేది ఎక్కువ ఉంటుంది అన్నట్టు. కాబట్టి ఈ ఐస్ అనేది తొందరగా అబ్జర్వ్ చేసి హీట్ని అనేది తొందరగా అది టెంపరేచర్ను తొందరగా కంట్రోల్ చేస్తుంది అన్నట్టు బ్లడ్ అనేది. ఇవి ట్రీట్మెంట్. మేజర్గా దీనికి డ్రగ్స్ అనేవి మందులు అనేవి ఎక్కువ పనిచేయవు. ఇప్పుడు టెంపరేచర్ ఎక్కువ ఉంది అని చెప్పేసి మనం అంటే జ్వరం గోళీలు ఎక్కువ వాడకూడదు, ఎందుకంటే ఇది బ్లడ్ సెల్ హీట్ స్ట్రోక్ వచ్చిన వాళ్ళకు బ్లడ్ సెల్ మీద ఎఫెక్ట్ చూపించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ వేసినప్పుడు ఏంటంటే ఎక్కువ లోపల బ్లీడింగ్ అవుతుంది అన్నట్టు. కాబట్టి ఎక్కువ మెడిసిన్ వాడకుండా నేను చెప్పినటువంటి ఇది మన కోల్డ్ ఐస్ ప్యాకింగ్ అనేది ఇంపార్టెంట్. దాంతోపాటు ఎలక్ట్రోలైట్స్ ఏమైనా లాసినా లేదా చూసుకొని, దాని తర్వాత బీపీ ఏమైనా డౌన్ అయిందా లేదా చూసుకుంటూ, ఐవీ ఫ్లూయిడ్స్ అంటే ఫ్లూయిడ్స్ పెట్టడం, ఆర్ఎల్ కానీ ఎన్ఎస్ కానీ అవి పెట్టుకుంటూ మేనేజ్ చేయడం అనేది ఇంపార్టెంట్. నెక్స్ట్ దీంతోపాటు మనకు మేజర్గా ఏంటంటే కొందరికి ఇవి చీల్స్ బాగా టెంపరేచర్ కాబట్టి విపరీతమైన చలి గిట్లు వచ్చినప్పుడు మనం కొన్ని డ్రగ్స్ యూజ్ చేయడం అనేది జరుగుతుంది అన్నట్టు. లేదు అనుకుంటే మాత్రం నేను చెప్పినటువంటి ఇది ఐస్ బాత్ చల్లటి నీళ్ళతో స్నానం చేయడం కానీ దాంతో కవర్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఎక్కువ మంది సాధారణంగా టాబ్లెట్స్ వాడుతుంటారు కదా, మీ వ్యాధికి సంబంధించి మాత్రం టాబ్లెట్స్ వాడాలి, జ్వరం వస్తే టాబ్లెట్స్ వాడుతుంటారు కదా, దీనికి సంబంధించి వైద్యం చేపించుకోవచ్చు. అదేవిధంగా చల్లని డాక్టర్ గారు ఏమన్నారంటే చల్లంట్లో స్నానం చేయడం ద్వారా వ్యాధి మంచి నివారించుకోవచ్చు అని చెప్పారు. ఎలాంటి జబ్బులు ఉన్న వారు సమ్మర్లో జాగ్రత్తలు తీసుకోవాలి కదా. మనకు మేజర్గా ఈ సమ్మర్లో కొన్ని రకమైన డిసీజ్ ఉన్న వాళ్ళు ఏంటంటే జబ్బులు ఉన్న వాళ్ళు బయటికి సమ్మర్లో పనికి వెళ్ళకపోవడం మంచిది, జర్నీస్ చేయడం మంచిది, ఉన్న టైం అనేది పాటించడం అనేది ఏ టైంలో అనేది పాటించడం అనేది బెటర్ అన్నట్టు. కాబట్టి ఇప్పుడు ఈ జబ్బు ఉన్న వాళ్ళు ఏంటంటే మేజర్గా ఏ జబ్బులు ఉన్న వాళ్ళు అయితే మనం బయటకు వెళ్ళకూడదు అంటే హార్ట్ డిసీజ్ ఉన్నవాళ్ళు, గుండె జబ్బులు ఉన్నవాళ్ళు కానీ, ఊపిరితిత్తుల జబ్బులు ఉన్నవాళ్ళు కానీ, షుగర్ జబ్బులు ఉన్నవాళ్ళు కానీ, దాంతోపాటు ఏమన్నా మోషన్స్ అంటే కడుపులో విరేచనాల ఇంతకుముందు విరేచనాలు నలగేసాలు అయిన వాళ్ళు కానీ, నెక్స్ట్ ఏమన్నా అంతకుముందు స్ట్రోక్ వచ్చిన ఇంతకుముందు సేమ్ హీట్ స్ట్రోక్ ఇంతకుముందు ప్రీవియస్గా 2-3 సంవత్సరాల క్రితం సంవత్సరం క్రితం ఓడిదెబ్బ తగిలిన వాళ్ళు కూడా ఇలాంటి వాళ్ళు ఏంటంటే జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. అంతేకాకుండా వెళ్ళకపోవడమే మంచిది అన్నట్టు. వెళ్తే ఏంటంటే ఆ జబ్బులు అనేది ఇంకా ఎక్కువ ఆడే ఛాన్సెస్ ఉంటాయి, హీట్ స్ట్రోక్ అనేది తొందరగా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి అన్నట్టు. ఇలాంటి వ్యాధులు ఉన్న వారు మాత్రం ఎండలో తిరగండి, తిరిగితే చాలా పరిస్థితులు చాలా వ్యాధులకు గురవుతూ ఉంటారండి. దీనికి కావాల్సిన జాగ్రత్తలు మా డాక్టర్ గారు చెప్తారు. ఇప్పుడు మనకు సన్ స్ట్రోక్ దీన్ని ప్రివెంట్ చేయడం ఎట్లా, ప్రివెన్షన్ ఈజ్ బెటర్ దెన్ క్యూర్ అంటారన్నట్టు. ఇప్పుడు వచ్చిన తర్వాత ట్రీట్మెంట్ చేయడం కంటే ముందే రాకుండా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, సన్ స్ట్రోక్ అనేది మన బారిన పడకుండా ఎలా కాపాడుకోవాలంటే, ఇప్పుడు మేజర్గా దానికి మనకు లైఫ్ స్టైల్ మాడిఫికేషన్ అనేది ఇంపార్టెంట్. అంటే మనం చే అలవాట్లు, మన ఫుడ్ హ్యాబిట్స్, మనం చేసే అలవాట్లు, మన వర్క్ విధానాలు ఇవే మేజర్గా మనకు సన్ స్ట్రోక్ రాకుండా కాపాడతాయి. దీంట్లో ఏంటంటే మేజర్గా మనకు ఎక్కువ టెంపరేచర్ ఉన్నప్పుడు మనం బయటకు వెళ్ళకపోవడమే మంచిది అన్నట్టు. అంటే బయట 40-43 డిగ్రీలు ఉన్నప్పుడు మనం ఇంట్లో కూర్చోవడం బెటరు. దాంతోపాటు ఎయిర్ కండిషన్ అంటే ఏసీలు పెట్టుకోవడం కానీ అది పాసిబుల్ కాకపోయినప్పుడు మనకు బాడీలో వేడి అనిపించినప్పుడు చల్ల నీళ్ళతో స్నానం చేయడం, లేకపోతే టవల్ను పిండేసి బాడీ మీద కప్పేసుకొని ఫ్యాన్ కొనడం, దానివల్ల ఏంటంటే హీట్ అనేది ఎక్కువ బయటికి పోకుండా మనకు ఎక్కువ హీట్ అనేది లోపల పెరగకుండా ఉంటుంది. దాంతోపాటు ఏంటంటే మేజర్గా మనకు క్లాత్స్ అనేది ఇంపార్టెంట్. హెవీ టైట్ క్లాత్లు ఇప్పుడు సమ్మర్లో మనం బాగా టైట్ జీన్స్ కానీ టైట్ ఫిట్టింగ్ క్లాత్లు కానీ టైట్ టీషర్ట్స్ కానీ అట్లాంటివి ధరించకూడదు. లూజ్ ఫిట్టింగ్ క్లాత్స్ అనేవి ధరించాలి. లూజ్ ఫిట్టింగ్ క్లాత్స్ కానీ దాంట్లో మేజర్గా వైట్ క్లాత్స్ అనేవి ధరిస్తే ఏంటంటే వైట్ క్లాత్స్ అనేవి మనకు సన్ రైజ్ను దగ్గరికి రా